వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై పేపర్ ప్లేడింగ్ మేకింగ్ మిషన్ అంటారు. ఇప్పుడు చూడండి, వీడియో షీట్ పెట్టారు, రైట్ హ్యాండ్ తో గేర్ లివర్ ఇవన్నీ లాగాడు, డై పైకి మూవ్ అయింది. 1-2 సెకండ్లు ఆగిన తర్వాత అదే లివర్ ని ముందుకు నెట్టడం వల్ల తయారైన ప్లేట్ బయటకు తీసుకోవచ్చు. ఈ విధంగా మనం హ్యాండ్ ఆపరేటర్ తయారయ్యే మిషన్ లో దీనికి వచ్చే మోటార్ 1 HP మోటార్ ఉంటుంది. ఈ 1 HP మోటార్ ని మనం ఇంట్లో మిషన్ పెట్టుకున్న తర్వాత పెట్టుకోకముందు మనం డొమెస్టిక్ పవర్ మన ఇంటి కరెంట్ ని కంపల్సరీగా కమర్షియల్ కేటగిరీలో మార్చుకొని చేసుకుంటే రేపొద్దున విద్యుత్ శాఖ నుంచి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మీకు సలహా ఇస్తున్నాను. ఇప్పుడు ఇదే మిషన్ లో మనం దొడ్డు ప్లేట్లు, మనము మందం ప్లేట్, లవ్ ప్లేట్, బఫే ప్లేట్, స్టాండింగ్ ప్లేట్ వారి వారి ప్రాంతాల్లో రకరకాల పేర్లతో పిలుస్తారు కాబట్టి మీకు అర్థమయ్యేలాగా చెప్పాను. సో ఇదే మిషన్ లో మనకు బఫే ప్లేట్ తో పాటు అదే విధంగా సన్న ప్లేట్స్, కంచాల ప్లేట్స్, పల్సడ పత్తల ప్లేట్స్ తయారు చేసుకోవడానికి డై మార్చుకొని చేసుకోవచ్చు. సో మనం సింగిల్ డై మిషన్ లో డైలు మార్చుకుని 2 రకాల ప్లేట్స్, బఫే ప్లేట్స్, సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు రా మెటీరియల్ షీట్ ఎంత కాస్ట్ పడుతుంది, రా మెటీరియల్ ప్రైస్ ఎంత పడుతుంది, తయారు చేసిన ప్లేట్స్ మనకు ఎంత అమ్ముకోవచ్చు, ఎక్కడ అమ్ముకోవచ్చు, ఎంతలో అమ్ముకోవచ్చు, సో మనకు బైబ్యాక్ వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో తదుపరి వీడియో, అంటే బైబ్యాక్ అంటే ఏంటిది, మీ మిషన్ ఇచ్చి రా మెటీరియల్ ఇచ్చి తిరిగి కొంటాము, బైబ్యాక్ ఇటువంటి వాటి వల్ల మీకు ఎన్ని నష్టాలు ఉన్నాయో మీరు దాని గురించి పూర్తిగా తదుపరి వీడియో, నెక్స్ట్ వీడియోలో మీకు వివరించడం జరిగింది. సో మీరు డోంట్ టచ్ మీరు బైబ్యాక్ వాటి